పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించారని ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి రమణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బాలాజీ స్కూల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అపుస్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి రమణారెడ్డి మాట్లాడుతూ, పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంవి రామచంద్రారెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మరి మూడు జిల్లాలు ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల యొక్క యాజమాన్యాలన్నీ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి మూడు జిల్లాల్లో మద్దతు ప్రకటించి రామచంద్రారెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఎక్కడి మేనేజ్మెంట్లు అక్కడ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాయి. మరి ప్రచార కార్యక్రమంలో భాగంగా నేను కూడా నంద్యాల జిల్లా మరియు తిరుగుతూ ఇప్పుడు జమ్మలమడుగు పట్టణానికి రావడం జరిగింది. జమ్మలమడుగు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ అంతా కూడా ఇవాళ జమ్మలమడుగు పట్టణం అంతా కూడా ప్రచార కార్యక్రమం నిర్వహించి ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులందరినీ కలిసి ఎంవి రామచంద్రారెడ్డి గారికి మద్దతు ఇవ్వవలసిందిగా వారి యొక్క ప్రథమ ప్రాధాన్యత ఓటును అర్థించడం జరిగింది. ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మేము ఓటు అడగక ముందే వారి నుండే స్పందన లభిస్తూ ఉంది. ఇది చాలా ఆనందదాయకం. మరి వాళ్ళే చెప్తూ ఉన్నారు ప్రైవేటు పాఠశాలలు ఇవాళ మనుగడ సాగిస్తూ ఉన్నాయి అంటే దాని వెనక అపుస్మ అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారి యొక్క కృషి అనిర్వచనీయమని. మరి ఇటువంటి గొప్ప కార్యదీక్షాపరుడు ఒక కమిట్మెంట్తో పనులు చేయగలిగేటటువంటి వ్యక్తి మరి అపుస్మ అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు కూడా తన యొక్క సేవలు అందించినటువంటి వ్యక్తి రేపు ఎమ్మెల్సీగా వస్తే ప్రైవేటు ఉపాధ్యాయులకే కాదు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా ఈయన చాలా చక్కగా పని చేసి పెట్టగలరనేటటువంటి నమ్మకం ఉంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితోటి అటు ప్రభుత్వ పెద్దలతోటి లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలతోటి కూడా మంచి అవినాభావ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, మొదటి నుంచి రాజకీయంగా కూడా మరి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, లోకల్గా కూడా రాజకీయంగా ఆయన సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తి, అదే కాకుండా మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలోకి రావడానికి ప్రధానంగా వారి తండ్రి గారు కూడా ఎమ్మెల్సీగా గవర్నమెంట్ టీచర్గా పనిచేశారు. మరి గవర్నమెంట్ ఉపాధ్యాయుల యొక్క సమస్యల పట్ల కానీ వారి యొక్క సేవా తత్పరత పట్ల కానీ అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా మరి ముందుకు వస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కూడా మరి 36 సంఘాలు వారు బేషరతుగా రామచంద్రారెడ్డి గారికి మద్దతు ఇస్తూ వారు కూడా వివిధ ప్రాంతాల్లో వారి వారి ప్రాంతాల్లో వారు బ్రహ్మాండమైనటువంటి ప్రచార కార్యక్రమాల్లో పాఠశాలలకు సెలవులు పెట్టి మరి వారు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా మరి ప్రైవేటు యాజమాన్యం తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వారి రుణం తీర్చుకోలేనిది. మరి ఎందుకంటే ఒక గొప్ప సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తి, ఒక కార్యదీక్షాపరుడిని గుర్తించినటువంటి ఉపాధ్యాయ గవర్నమెంట్ ఉపాధ్యాయ లోకానికి మేమంతా కూడా ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటాం. మరి వారి యొక్క రుణం తీర్చుకోలేనిదిగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు మొట్టమొదటిసారిగా ఓటుకు కల్పించబడినటువంటి విధంగా వారు కూడా అత్యుత్సాహంతో మరి ఇన్ని దశాబ్దాల తర్వాత మా యొక్క ఓటును వెలుగులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి రామచంద్రారెడ్డి గారిని వారు కూడా అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని, మరి ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు ఇటు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ వారు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక అత్యధిక మెజారిటీతో రామచంద్రారెడ్డి గారిని గెలిపించుకొని ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారికి ఒక గిఫ్ట్లా అందిస్తామని ఎక్కడికి వెళ్ళినా కూడా ముక్తకంఠంతో చెప్తూ ఉన్నారు.